ఆ తొక్కడ వన్న దగ్గర నుంచి బీజేపీ తెలివైనోడైతే కాంగ్రెస్ ని బతకనియాలి ఇప్పుడు కాంగ్రెస్ కి వెనక నుండి సపోర్ట్ చేయాలి కేసీఆర్ అది చేయడం మానేసి బీజేపీ ని తొక్కేటప్పటికి కాంగ్రెస్ పార్టీ ఆటోమేటిక్ కాంగ్రెస్ తో పెద్ద థ్రెట్ లేదు అనుకుంటున్నారు అదేనేది థ్రెట్ ఉండదు కాబట్టి దాన్ని పెంచారు అనుకోండి గ్రామీణ ప్రాంతాల ఇవాల్టికి పట్టున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ చాలా నియోజకవర్గాలు దాన్ని పెంచితే వాళ్ళు లాక్కుంటే చాలు కదా ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీ దెబ్బతింటది కదా అలాగే వాళ్ళిద్దరు కలవలేరేమో రేవంత్ రెడ్డి ఒప్పుకోడు కదా అదే రేవంత్ రెడ్డి ఒక్కడ మూలంగా ఆగింది లేకపోతే పైనైతే కలుస్తారేమో రేవంత్ రెడ్డి ఒప్పుకోడు అంటే బీజేపీయే సమూజ్యం అని అనుకుంటున్నారా అందుకనే ఈ అరెస్ట్లు సమూజ్యం కాదు అసలు వాళ్ళు అసలు పార్టీనే కాదనుకుంటుంది బీఆర్ఎస్ వాళ్ళు ఏదో కేఏ పాలవాళ్ళ పార్టీ అంత చిన్నది అనుకుంటుంది అందుకని వస్తుంది లేకపోతే ఒక పార్టీ లీడర్ ని కేసీఆర్ ని ఏనాడు ఇట్లా చేయలేదే లేదా ఆనాడు ఉద్యమం టైంలో ఏ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా ఇట్లా చేయలేదే ఈ తెలంగాణ వచ్చిన తర్వాత అదేది సబ్బండ వర్గాల ఇదని చెప్పేసి అసలు మీకు ఉద్యమాలు చేసే అవకాశమే ఇవ్వను నేను అంతగా కలుపుకుపోతాను చివరికి ఎవడు ఉద్యమం చేస్తాను తీసుకెళ్ళి ఓ రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ అనేటువంటి దాన్ని ఇంత దారుణంగా ఇంత క్రూరంగా వాడటం అనేది ఎప్పుడు చూడాలి ఇంక్లూడింగ్ రాక్షసుడని పిలువబడుతున్నటువంటి జగన్ దగ్గర కూడా చూడాల బెదిరించడం వేరు హింసించడం వేరు హింసతో రాజకీయ పార్టీలకి సింపతి పెరుగుద్ది తప్ప అంతకు మించి ఏమీ ఉండదని అంటే బండి సంజయ్ ఆ రేంజ్ లో చూస్తారా ప్రజలు చేశారు అయిపోయింది కదా తొక్కేసాం కదా ఇప్పుడు సంజయ్ తొక్కేస్తే అయిపోతుంది అనుకుంటున్నారు జనం చెప్పాలి రైట్ చూద్దాం మొత్తానికి ఇప్పుడు తెలంగాణ రాజకీయ